ఎలా ఉన్నారు అందరూ మీరు నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఈ రోజు నేను పానీపూరి దహీపూరి చేయబోతున్నానండి బయట ఫేస్బుక్ లాట్లు మనం చాలా సార్లు చూసే ఉంటాం పానీపూరి ఎలా చేస్తారు అనేది బయట అసలు తినడం మంచిది కాదండి పానీపూరి నేనే ఇది తినేదాన్ని ఒక 1.5 ఇయర్ నుంచి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ వస్తున్నాను మీరు కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఏ రెసిపీ అయినా సరే టేస్ట్ ఇంచుమించుగా దానిలానే ఉంటుంది दही पूरी की कावाल्सिन स्वीट सॉस ग्रीन चटनी कूडा चेयबोतुन्नानंडि चूडंडि वीडियो फर्स्ट नुंचि लास्ट दाका चूडंडि ड्राग चेयकुंडा चूसेयंडि अयिते वीडियो तर्वात माट्लाडुकुंटाम ओक मिक्सी जार तीसुकोनि कोंचेम कोत्तिमीर पुदीना पच्चिमिरपकायलु कारं उंटे ओकटे वेसुकोंडि लेकपोते रेंडु वेसुकोंडि नेनु इप्पुडु चूपिंचेकोंडि डेकि नेनु मुंदे चिन्नतपण्णु नानि पेट्टुकुन्नानंडि ओक स्पून गुज्जु वेसुकुंटुन्नानु वेसुकुन्न तर्वात కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే బ్లాక్ salt కూడా వేసుకోవచ్చు ఈ రెండు లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదండి జీలకర్ర ఇంట్లో ఉంటది కదా జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ కొంచెం salt salt అనేది ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తున్నారు కదా షుగర్ షుగర్ కూడా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ కి ఒక 3 అల్లం ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఎందుకంటే గ్రీన్ చట్నీ చేసుకోవాలి అనుకుంటే గనుక కొంచెం వాటర్ వేసుకుంటే అలా వస్తుంది దాన్ని సెపరేట్ గా బౌల్ లోకి తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ కర్డ్ కలుపుతున్నాను గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు చూసారు కదా మనం మిక్సీ చేసుకున్న దాన్ని స్ట్రైనర్ తో మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి డైరెక్ట్ గా దాంట్లో వాటర్ యాడ్ చేసుకోకూడదు బాగోదు స్ట్రైన్ చేసుకుంటే మనకి పిప్ అంతా పోతుంది జ్యూస్ ఒకటే వస్తుంది ఆ జ్యూస్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం salt అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలకపోతే గనక ఇప్పుడు నెక్స్ట్ నేను కొంచెం పెరుగులో షుగర్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత పొయ్యి మీద మూకిడి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను చూసారు కదా నేను రెడీమేడ్ తీసుకున్నాను పానీ పూరీస్ అవి ఫ్రై చేసుకుంటా ఇది యాక్చువల్ గా క్లిప్ తీసానండి మిస్ అయిపోయింది ఇదేంటంటే ఉడికిచిన బంగాల దుంపలో కొన్ని ఉల్లిపాయలు ఉప్పు కారం కొంచెం కొత్తిమీర చాట్ మసాలా వేసుకొని బా మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని పొయ్యి మీద వాటర్ తీసుకోవాలి షుగర్ చూసుకోండి టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి దాంట్లో చింతపండు గుజ్జు నేను తీసుకున్నాను కదండి ఫస్ట్ ఆ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా అలా మరిగిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని ఈ సాస్ లో వేసుకొని తిప్పుకోవాలి ఉండలు కట్టకుండా మీరు షుగర్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ కొంచెం షుగర్ వేసి పక్కన పెట్టుకున్నాను కానీ పెరుగులో అది కొంచెం గట్టిగా ఉంది అందుకని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ శనగపిండి తీసుకున్నానండి శనగపిండి ఒక 2 స్పూన్స్ దాంట్లో కొంచెం ఉప్పు కారం ఒక 1/2 స్పూన్ బియ్యం పిండి దాంట్లో వాటర్ వేసుకొని చూసారు కదా అలా కలుపుకున్నాను ఇప్పుడు నేను చూస్తున్నారు కదా అది మనం జంతికలు వేసుకునేది సన్నగా ఉన్న హోల్స్ దాంట్లో వేసుకుంటున్నానండి వేసుకొని కారపూస వేసేసాను ఎందుకంటే మనం దహీ పూరి మీద వేయాలి కదండి అందుకని ఇప్పుడు నేను దహీ పూరి ప్రిపేర్ చేస్తున్నానండి మనం చేసుకునే స్వీట్ సాస్ గ్రీన్ చట్నీ పెరుగు అన్ని వేసుకొని చూస్తున్నా కదా అలా ఒక దాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా దహీ పూరి ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పానీపూరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పాను కదండి చాలా సింపుల్ అని
పానీపూరి దహీపూరి ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్ అన్నమాట, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూ. చూసారు కదండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ప్రాసెస్ అంతా సింపుల్గా చేసుకోవడమే, చాలా ఈజీ. నేనైతే కనుక పూరీస్ బయట నుంచి అవి తీసుకొచ్చి ఫ్రై చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు పూరీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తారు. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి ఆ పూరీస్ అనేది యూజ్ చేశాను. మీరు కనుక నా ఫస్ట్ టైం చూసినట్టయితే నేను ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.